75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని ఎంపీపీ జనగామ శరత్రావు పిలుపునిచ్చారు. రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మొన్న 75 సంవత్సరాలు సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు ఇచ్చిన సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఇవాళ మూడో రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందు నేటినాడు హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 22 డేట్ వరకు రోజు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. నిన్న మండలంలోని కొన్ని గ్రామాల్లో జెండాలు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈరోజు అన్ని గ్రామాల్లో ప్రకృతి వనంలో 75 వచ్చే విధంగా ఆ అక్షరాలు వచ్చే విధంగా చెట్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపటి కార్యక్రమం ఫ్రీడమ్ రన్ ఉంది కాబట్టి పొద్దున్నే మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొద్దున్న 6:30 ఫ్రీడమ్ రన్ ఉంది కాబట్టి దానికి ఇప్పుడే సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ ఫ్రీడమ్ రన్లో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలు, కాలేజీలు, అలాగనే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మన హాస్పిటల్ కావచ్చు, సెస్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, అలాగే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా విద్యాసంస్థలు అందరి దగ్గర నుంచి దాదాపు రేపు ఒక 800 మంది వరకు పొద్దున్నే 6:30 వరకు పాల్గొని ఫ్రీడమ్ రన్ ఒకసారి స్వతంత్రం వచ్చిన ఆ ఉత్సాహాన్ని మన ప్రజలకు నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపొందించారు కాబట్టి దానికి అనుగుణంగా మండలంలో అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. పొద్దున్నే 6:30 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఈ యొక్క రన్ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మా ఆఫీసర్లు కానీ అందరు కూడా ప్రభుత్వ సంస్థ అన్ని రంగాల సంస్థల వారు అలాగనే ప్రైవేట్ భాగస్వాములు కూడా పెద్ద మొత్తంలో దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగనే మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ 12th నాడు రక్షాబంధన్ కార్యక్రమం ఉంది. దానిలో మహిళలందరితో కూడా ఒక సేవాభావం స్వతంత్రం వచ్చినప్పుడు ఏ రకంగా అందరు కలిసిమెలిసి ఉన్నారో ఆ రకంగా కూడా మళ్ళీ ఒక్క రోజొక్క ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అన్న రక్షాబంధన్ కూడా నిర్వహించే కార్యక్రమం ఉంది. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు రోజొకటి ఏవైతే నిబంధనలు దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీయవాదం ఇవాళ ప్రపంచానికి మన దేశానికి ఒక ఆదర్శమైన వ్యక్తి, మనం అందరం కూడా ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి. ఇవాళ మనం అందరం ఇంత మంచిగా ఉన్నామంటే దానికి ఇవాళ భారతీయ